జీహెచ్ఎంసీ పరిధిలో ఎంత రవాణా వ్యవస్థ ఉన్నా చాలా మంది సౌకర్యంగా ఉంటుందని క్యాబ్లనే వాడుతూ ఉంటారు. అలాంటి క్యాబ్ డ్రైవర్స్ ప్రస్తుతం ఫైనాన్స్ కట్టలేక క్యాబ్లు వదిలేసి రోడ్డున పడుతున్నారు. లాక్డౌన్ వారి జీవితాలు అతలాకుతలం చేసింది. ఇంతకీ రోడ్డున పడ్డ క్యాబ్ డ్రైవర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నగరంలో ఎన్ని ఆటోలున్నా ఎన్ని సిటీ బస్సులున్నా చాలా మంది విలాసవంతంగా సౌకర్యంగా వెళ్లేందుకు ట్యాక్సీలనే అదేవిధంగా క్యాబ్లపైనే ఆధారపడుతున్నారు. క్యాబ్లపైనే వెళ్ళడానికి కూడా మక్కువ చూపుతుంటారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ మొదలైనప్పటి నుండి క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఫైనాన్సర్ల వేధింపులు కూడా వాళ్ళకి ఎక్కువగా అయ్యాయి. మరి ప్రస్తుతం ఫైనాన్సర్లు లాక్కొన్న క్యాబ్లన్నీ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళందరూ డ్రైవర్లు ప్రస్తుతం ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్ నగరంలో లక్షల క్యాబ్లు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. బస్సులో కంఫర్ట్ లేనివారు, ఆటోలలో పోవాలంటే కరోనా భయం ఉన్నవారు చాలా మంది క్యాబ్లలో వెళ్లడానికి మక్కువ చూపుతున్నారు. అంతా బానే ఉంది కదా అనుకునే సమయంలో లాక్డౌన్ వారి బతుకులను చిన్నాభిన్నం చేసింది. లాక్డౌన్ రావడంతో ఎక్కడి క్యాబ్లు అక్కడికే పరిమితమైపోయాయి. పోనీ ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, మళ్ళీ యథావిధిగా నడపచ్చు అనుకుంటే ఇంకా చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాయి. నగరంలో సగానికి పైగా క్యాబ్లని ఐటీ కంపెనీలకే పనిచేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ లాంటి ప్రాంతాల్లో కంపెనీలు మూసి ఉండడంతో ఆ చుట్టుపక్కల క్యాబ్లు పూర్తిగా కనిపించడం లేదు. నా పేరు షేక్ సలావుద్దీన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ని. ఈ గత సెకండ్ వేవ్ లాక్డౌన్ ఓపెన్ అయినప్పటి నుంచి చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు రోడ్ పైన పడడం జరిగింది. సుమారు దగ్గర దగ్గర 46,000 వాహనాలు ఫైనాన్సర్లు గుంజుకోవడం జరిగింది. ఈ కష్టకాలంలో ఫైనాన్సర్లు ఎక్కడికక్కడ దాడి చేసి డ్రైవర్లపైన ప్యాసింజర్లు ఉన్నా కూడా వారికి దారుణంగా దింపేసి ఫైనాన్సర్లు గుంజుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ ఫైనాన్సర్లది పెద్ద మాఫియా తయారైపోయింది. ఎందుకంటే వీళ్ళు జెన్యున్గా ఎవరైతే వాహనాలు గుంజుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు కరెక్ట్ మనుషులా కాదా అనేది కూడా నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక 2,000-3,000 డిమాండ్ చేయడం వల్ల డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం గమనించాలి. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయినాక కూడా రాష్ట్రవ్యాప్త ప్రకారంగా మన దగ్గర 125,000 వాహనాలు ఒకప్పుడు రోడ్ ఎక్కేవి. కానీ ఈ రోజుకి కూడా చూసుకుంటే మనము లాక్డౌన్ ఇంకా ఐటీ కంపెనీలు అన్నీ వర్క్ ఫర్ హోమే నడుస్తున్నాయి, ఇంకా ఓన్ ఆన్ కాలేదు. దానికి నమ్ముకునే 33,000 వాహనాలు మనకి హైదరాబాద్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అలాంటి వాహనాలు కూడా ఈరోజు రోడ్ ఎక్కలేదు. ఇంకా క్యాబ్లు నడవకపోవడంతో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. డబ్బులు రాకపోవడంతో ఎక్కడి ఫైనాన్స్లు అక్కడ ఆగిపోయాయి. ఫైనాన్స్ కంపెనీలు డబ్బులు కడితే గానీ కార్లు ఇవ్వమంటూ క్యాబ్లను తీసుకుని వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 45,000 క్యాబ్లు ఫైనాన్స్ కట్టలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళిపోయాయి. ఓలా, ఉబర్ క్యాబ్లలో భారీగా లాభం ఉంటుందని సొంత బిజినెస్లు వదులుకొని చాలామంది లోన్లు తీసుకొని మరీ 2-3 కార్లను కొనుక్కొని నడుపుతున్నారు. మొదట్లో బానే ఉన్నా ప్రస్తుతం పెరిగిన డీజిల్ రేట్ల వద్ద వారికి 1 రూపాయి కూడా లాభం లేదని, పైగా అప్పుల పాలు అవుతున్నామని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా ఫైనాన్సర్లు తమ వద్ద నుండి కార్లు తీసుకుని వెళ్ళిపోతున్నారని వాపోతున్నారు. కావాలనే ఎక్కువ ఈఎంఐలు వేధిస్తున్నారని చెబుతున్నారు. నేను ఇదివరకు మాది హార్డ్షిప్ షాప్ ఉండేదండి. ఈ ఓలా ఉబర్ కంపెనీలన్నీ కూడా దాదాపు 70,000 రూపాయలు 80,000 రూపాయలు నెలకి వ్యాపారం ఇస్తామని చెప్పడం వల్ల నేను మా షాపును కూడా అప్పట్లో నేను సేల్ చేసేసి క్యాబ్ కొనుక్కోవడం జరిగింది. కానీ చూసుకున్నట్టుంటే అసలు అనవసరంగా అమ్ముకున్నానేమో, నాకు అసలు రూపాయి కూడా లాభం లేదు, ఏం లేదు. ఈరోజు దాదాపు 100 రూపాయలు డీజిల్ రేట్ వచ్చినా కూడా మరి నేను స్టార్టింగ్లో 2 సంవత్సరాల క్రితం ఏ ధరలు ఉన్నాయి అవే ధరలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా కిలోమీటర్కి 10 రూపాయలు కూడా వర్కౌట్ కావడం లేదు. 100 రూపాయలు డీజిల్ పోస్తే 15 కిలోమీటర్లు వస్తుంది బండి. ఆ 15 కిలోమీటర్లకు వెళ్తే వచ్చే బిల్లు 150 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు వస్తుంది. ఒక 1,000 రూపాయలు డీజిల్ వేస్తే కూడా 1,000 రూపాయల్లో కనీసం 1,200-1,300 రూపాయలు కూడా రావడం లేదండి. సో దానివల్ల నేను మళ్ళా క్యాబ్ అమ్మేద్దామంటే క్యాబ్లకు ధరలు రావడం లేదు. మరోపక్క ఫైనాన్సర్లు ఈ సంవత్సర కాలంగా ఫైనాన్సర్ల వేధింపులు అయితే మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్ వల్ల దాంట్లో మా మిత్రులు 2-3 ఉన్నారు. రీసెంట్గా వెహికల్ సీజ్ చేస్తే కూడా పోతే సార్ మారిటోరియం ఉంది కదా, మారిటోరియంలో మీరు మారిటోరియం అమలు చేయాలంటే మా దగ్గర స్టేట్మెంట్ కూడా ఉందని ఇచ్చింది. స్టేట్మెంట్లో కూడా మారిటోరియం ఉండే 6 మంత్స్లో కూడా వాళ్ళు వడ్డీ కూడా మెన్షన్ చేశారండి. ఈఎంఐల పైన వడ్డీపై వడ్డీ వేయద్దు కదా సార్, ఇది తప్పు కదా, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది కదంటే దానికి ఎందుకు మా ఫైనాన్స్ రాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇట్లా ఒక ఫైనాన్స్ కాదండి చాలా మంది ఫైనాన్సర్లు దాదాపు క్యాబ్లు లేక వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి లాక్ డౌన్ ఉన్న సమయంలో కొందరు క్యాబ్ డ్రైవర్లు గిరాకీ లేక కార్లోనే కూరగాయలు పండ్లు అమ్ముకున్నారు ఇంటింటికి తిరిగారు ప్రస్తుతం క్యాబ్లను కూడా ఫైనాన్సర్లు లాక్కొని వెళ్లడంతో పూర్తిగా డ్రైవింగ్ వృత్తినే వదిలేశారు కొందరు హోటల్స్ లో పనిచేస్తే మరికొందరు పండ్లు అమ్ముకుంటున్నారు అది కూడా రాణివారు ఇళ్ళకే పరిమితమయ్యారు ఓలా యాజమాన్యం వారిని ఆదుకోవాలంటూ ప్రాధేయపడుతున్నారు వారు ఫైనాన్స్ క్లియర్ చేస్తే ప్రతి నెల నెల వారికి తాము కట్టుకుంటామని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఎట్లా అంటే లాస్ట్ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం మనకు వాహనాలు నడుపుకోవద్దు లాక్డౌన్ అది అని చెప్పేసి అని చెప్పినప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి మారిటోరియం ఇచ్చింది ఒక 2-3 మంత్స్ వరకు అది మనకు మారిటోరియం ఇచ్చేది చాలామంది తీసుకున్నారు కూడా కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఈ కరోనా ఎఫెక్ట్ అనేది పూర్తిగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కారణాలు వ్యాపారం ఒకటి లేదు ఐటీ బంద్ ఉంది టూరిజం లేదు అందరిలో భయం ఒకటి ముట్టుకొచ్చింది దాంతోపాటు సెకండ్ వేవ్ కూడా ఇప్పుడు మన ముందు కనిపించింది ఈ సెకండ్ వేవ్లో కూడా ఈ వ్యాపారాలు లేక క్యాబ్ డ్రైవర్లు చాలామంది కూడా అందులో నేను ఒకరిని ఈ కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఈ కిస్తీలు కట్టలేని పరిస్థితి అంటే కూడా దీనికి కూడా ప్రభుత్వం ఒక కారణమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వము ఈ లాక్డౌన్ ప్రకటించి ఎటువంటి వ్యాపారం జరగవద్దు అందరూ ఇళ్లలోనే ఉండాలనే చెప్పిన కారణంగానే మేము క్యాబులు కూడా బంద్ చేసుకోవడం జరిగింది అటు వ్యాపారం కూడా లేదు ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ కలిపి ఈరోజు ప్రైవేట్ ఫైనాన్సర్లు వాళ్ళ ఫైనాన్సర్లకు మేము డబ్బులు కట్టలేని పరిస్థితి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితి చూసారు కదా ఏది ఏమైనా క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఉన్నదంతా క్యాబ్కు పెట్టి ఇప్పుడు రోడ్డున పడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటే వాళ్ళ బతుకులు బాగుంటాయి చూసారు కదా దాదాపు 46,000 క్యాబ్లను ఇప్పటికే ఫైనాన్సర్లు లాక్కోవడం జరిగింది దీంతో చాలా వరకు క్యాబ్ డ్రైవర్లందరూ కూడా నిరుద్యోగం ఉన్నారు కొంతమంది వేరే పని తెలిసిన వారు ఇలా అరటిపళ్ళు అమ్ముకోవడం కావచ్చు అదేవిధంగా కొంతమంది హోటల్లో పనిచేయడం కావచ్చు కొంతమంది ఇతరత్ర వాహనాలు నడుపుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనా డ్రైవర్లు ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి ఫైనాన్సర్ల నుండి విముక్తి కల్పించాలి అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మళ్ళీ యథావిధంగా మేము క్యాబ్లు తెచ్చుకొని మా పని మేము చేసుకుంటామని చెప్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ అని చెప్పాలి కెమెరా పర్సన్ యశ్వంత్ ఉజ్జయిని ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్ నుండి